పేదవాడే నాకు దేవుడు, సమాజమే నాకు దేవాలయం. అందుకే 2 రూపాయల కిలో బియ్యం, అందుకే సగంధకే వస్త్రాల ప్రధానం, అందుకే లేని వాళ్లకు కూడు నిర్మాణం. కాబట్టి ఇదంతా చేయగలిగాను అంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. నాలో ఇంత విశ్వాసం కలిగిన నా సమాజానికి, నా తల్లులకు, నా చెల్లెళ్లకు అందరికీ నా సేవను అంకితం పునరంకితం. సమాజం అన్నది ఒక దేవాలయం కావాలి. ఆ దేవాలయంలో మానవుడే దేవుడు కావాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని. నేను ఆలోచించాను, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నాను. ఎప్పుడూ పేదవాళ్ళతోనే ఉంటా. నాకు కులము లేదు, మతం లేదు, పేదరికమే నా కులం, నా మతం. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేను ఉంటాను. అంకితమైన భావంతో పనిచేస్తాం, రాత్రింబగుళ్ళు పనిచేస్తాం. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అనే నినాదంతో మన దేవుడు ఎన్టీఆర్ ముందలకెళితే సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకి నడుస్తున్న మన రాముడు చంద్రన్న. తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగుదేశం పార్టీ సామాన్యుల్ని నాయకులు చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమం ఏంటో చేసి చూపించాడు మన దేవుడు ఎన్టీఆర్. 2 రూపాయలు కేజీ బియ్యం ఏమి, 50 రూపాయలకి రైతులకి హార్స్ పవర్ ఏమి, భారతదేశంలో మొదటిసారిగా 65 వయసు దాటిన వాళ్ళకి 30 రూపాయలు పెన్షన్ ఏమి, ఇంకో పక్కన జనతా వస్త్రాల కింద చౌకగా బట్టలు అందిస్తామేమి, పక్కా ఇళ్ళనేమి, ఇట్లా చెప్పుకుంటా పోతే ఈరోజు భారతదేశంలో అమలవుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకి పునాది వేసింది మన దేవుడు ఎన్టీఆర్.